సిరిపురం గ్రామములో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానమందు గత 5 రోజుల నుండి ఏకాదశ వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరిగాయి. ఆలయములో భక్తుల దర్శనార్థం 11 సంవత్సరములు పూర్తి చేసుకున్న సందర్భముగా శ్రీవారి ఏకాదశి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా ఆలయ పాలక మండలి మరియు కమిటీ వారు జరిపించారు. దేవాలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించి చూడ ముచ్చటగా దేవాలయాన్ని తీర్చిదిద్దారు. స్వామివారి అలంకరణలో భాగంగా మహిళా భక్తులు పత్రితోనూ పూలతోనూ ఆలయాన్ని స్వామివారిని అలంకరించి భక్తులకు వారి ప్రాధాన్యతను సంతరించుకున్నారు. ఆలయ పాలక మండలి మరియు దేవస్థాన కమిటీ వారు ఓర్పు నేర్పు సాహసం త్యాగం స్ఫూర్తి స్వామివారి బ్రహ్మోత్సవాలు జయప్రదంగా జరుగుటకు సహకారాలుగా తోడ్పడ్డాయి. ఆలయ పాలక మండలి ఆహ్వానం మేరకు బ్రహ్మోత్సవాలలో విశేష సేవలలో పాల్గొనే వారికి కూడా నూతన ఆహ్వానాన్ని స్వాగతంగా పలికారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ స్వామివారి కృపా కటాక్షములకు పాత్రులు కావాలని ఆలయ పాలక మండలి మరియు కమిటీ వారు భక్తులకు తెలిపారు. ఆలయమునందు అనుభవం ఉన్న పూజారులతో యజ్ఞశాలలో హోమాలు ఏర్పాటు చేసి శ్రీపురం గ్రామానికి శాంతి చేకూరాలని గ్రామం సస్యశ్యామలముగా వృద్ధి చెందాలని ప్రజలు ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలుగా ఉండాలని పూజారులు దివ్య హోమములు వేద మంత్రాలతో పూజలు జరిపించారు. భక్తులు మరియు కమిటీ వారు స్వామివారిని అలంకరించి సిరిపురం పుర వీధులలో బాజ భజంత్రీలతో బ్యాండ్ మేళాలతో పాటలతో జాగారముతో స్వామివారిని ఊరేగించారు. గ్రామములో వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. చుట్టుప్రక్కల గ్రామాల వారు కూడా భక్తులు వేల సంఖ్యలో దేవస్థానమునకు వస్తూ పోతూ వారి వారి కోరికలతో పాటు స్వామివారికి పూలతో పాటు నైవేద్యాలతో పాత్రులైనారు. ఆలయ కమిటీ వారు ఈరోజు గ్రామస్తులందరికీ చుట్టుప్రక్కల గ్రామాల వారికి అందరికీ ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమంలో వేల మంది భక్తులు భాగస్థులైనారు. వేల సంఖ్యలో భక్తులు స్వామివారి సన్నిధికి పాత్రులైనారు. కన్ని విని ఎరుగని తీరిలో జరిగిన వార్షికోత్సవాలు పలువురి మన్ననలు పొందాయి. భక్తులు గ్రామ ప్రజలు పాలక మండలి వారికి కమిటీ వారికి సహాయ సహకారులకు ఏకాదశి బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరిగాయి.